నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంత పెద్ద రామానుజ విగ్రహం ఎలా తయారు చేశారో తెలిస్తే అవాక్కవలసిందే గుడిలో ప్రతిష్ఠించే చిన్న దేవుని విగ్రహం రూపొందించాలంటేనే ఎంతో కష్టం ఒక్కో గుడిలో ఒక్కోలా కనిపిస్తుంటాడు దేవుడు ఇక ఊరు మధ్యలో పెట్టే విగ్రహాల గురించి చెప్పనవసరం లేదు సిమెంటు రాయితో చేసే విగ్రహాలను తయారు చేయడమే అంత కష్టమైతే ఇక అతి పెద్దదైన ప్రపంచంలో రెండోదైన నూట ఎనిమిది అడుగుల పంచలోహ రామానుజాచార్యుల విగ్రహం రూపొందించడం ఇంకెంత నైపుణ్యం అవసరమో ఊహించవచ్చు మరి అది ఎలా సాధ్యమైంది భగత్ సంకల్పంతో పాటు చిన్నజీయర్ స్వామి కృషి పట్టుదలే అందుకు కారణమంటున్నారు చైనా కంపెనీ పనితీరు ఆ సమతామూర్తి రూపాన్ని సాకారం చేసిందని చెప్తున్నారు ఆ వివరాలను దివ్యక్షేత్ర ప్రధాన స్థపతి వివరించారు రెండు వేల పదమూడులో ఆలోచన మొదలై రెండు వేల పద్నాలుగు మేలో విగ్రహ నిర్మాణ పనులకు తొలి అడుగుపడింది ముందుగా రామానుజాచార్యుల రూపంతో పద్నాలుగు రకాల నమూనాలను చిన్నజీరస్వామి తయారు చేయించారు అందులో ఆయనకు నచ్చిన మూడింటిని సెలెక్ట్ చేసుకున్నారు ఆ మూడు నమూనాలలోని మేలైన రూపురేఖలను మిక్స్ చేసి మరో అద్భుతమైన నమూనా తయారు చేశారు ఆ డ్రాఫ్ట్ను బెంగళూరులో త్రీడీ స్కానింగ్ చేయించారు ఆ విధంగా విగ్రహ ఆబ్జెక్ట్ ఫైల్ రెడీ అయింది ఆ సాఫ్ట్వేర్ ఫైల్ రూపాన్ని మాయా మద్రిష్ సాఫ్ట్వేర్లతో మరింత అందంగా మలిచారు యజ్ఞోపవీతం సికా గోళ్ళు వేళ్ళు వస్త్రం వంటి చిన్న చిన్న అంశాలను సైతం అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దారు ఇప్పటి రూపు రావడం కోసం ప్రధాన స్థపతి ఆధ్వర్యంలో ఇరవై రెండు రోజుల పాటు నిత్యం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటల పాటు శ్రమించారు చిన్నజీయర్ స్వామి రోజుకు రెండు మూడు గంటలు కేటాయించి సంప్రదాయ శాస్త్ర కొలతలకు సంబంధించిన సూచనలు ఇస్తూ సాఫ్ట్వేర్ ఫైల్ తయారు చేయించారు అలా తయారు చేసిన రామానుజాచార్యుల సాఫ్ట్వేర్ ఫైల్ విగ్రహ రూపం తీసుకురావడానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీని ఎంచుకున్నారు ఇలాంటి భారీ విగ్రహాల తయారీలో విశేష నైపుణ్యం అనుభవం ఉన్న చైనాలోని ఏరోసెస్ కార్పొరేషన్ అప్పగించారు పంచలోహ విగ్రహం తయారీ కంటే ముందుగా ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్ టెక్నాలజీతో థర్మోకోల్తో తో వన్ ఇస్ టు టెన్ మోడల్ లో నమూనా విగ్రహం తయారు చేశారు చిన్నజీయర్ స్వామి చైనా వెళ్ళి అక్కడ మోడల్ ని పరిశీలించి కొన్ని సవరణలు చెప్పారు ఆ మేరకు సాఫ్ట్వేర్ ఫైల్లోని మార్పులు చేశారు ఆ ఫైల్ తో మరోసారి థర్మోకోల్ ను వన్ ఇస్ టు వన్ మోడల్ గా కత్తిరించి ఇరవై అడుగుల విగ్రహం తయారు చేశారు ఆ ఫైనల్ మోడల్ ను చినజయ స్వామి ఓకే చేయడంతో ప్రధాన స్థపతి బృందం చైనా వెళ్లి కాస్టింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూర్తిగా పంచలోహాలతో సమతామూర్తి విగ్రహం తయారు చేశారు ఎనభై శాతం రాగితో పాటు వెండి బంగారం జింక్ టైటానియం లోహాలతో ఈ పంచలోహ రామానుజాచార్యుల వారు తయారయ్యారు విగ్రహం అంతా ఒకే పీస్గా కాకుండా పదహారు వందల ముక్కలుగా చైనాలో సిద్ధం చేశారు వాటిని తీసుకువచ్చి అప్పటికే ముంచింతలో తయారైన స్టీల్ నిర్మాణంపై లేయర్లుగా అతికించారు ఎరోసిస్ కార్పొరేషన్కు చెందిన డెబ్బై మంది నిపుణుల బృందం ఇక్కడికి వచ్చి విగ్రహానికి రూపునిచ్చింది ఈ మొత్తం ప్రక్రియకు పదిహేను నెలలు పట్టింది ఇదిగో ఇప్పుడిలా రెండు వందల పదహారు అడుగుల ఎత్తున స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా వెలుగొందుతున్నారు సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంతటి చక్కని సమాచారం మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరొక చక్కని వీడియోతో కలుస్తాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెలైకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు నమస్తే